జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసిన ఒక అద్భుతం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది గ్రామ సచివాలయ వ్యవస్థ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా చరిత్రలో నిలిచిపోతుందనమాట రేపు వేరే ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వమే కంటిన్యూ అయినా ఈ సచివాలయ వ్యవస్థ అనేది కనుక లేకపోతే గ్రామ స్థాయిలో ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చరమగీతం పాడడానికే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారనేది కూడా ఇప్పుడు ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు చూస్తుంటే అర్థమవుతుంది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంతటి అద్భుతాన్ని తీర్చిదిద్దిన జగ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే గ్రామ పరిపాలనకు ఒక కేంద్ర బిందువులుగా సచివాలయ వ్యవస్థలు మారిపోయినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే నిజంగా అందరూ కూడా ఈ అద్భుతాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఆ సెలబ్రేట్ చేసుకునే రోజు ఎప్పుడు వస్తుందా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడునే గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ సచివాలయ దినోత్సవాన్ని చెయ్యాలి అనేది నిర్ణయించారంట ఎందుకంటే ఈ గొప్ప పథకాన్ని ఒక పండగలా చేయాలి అంటే ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అక్కడ సచివాలయ దినోత్సవాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడే నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు ఇప్పటికే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఉద్యోగాల సంఘం కూడా దీనికి సంబంధించి తీర్మానించింది అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల్లోనే ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే అసాధారణ విషయం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు గ్రామ సచివాలయ సంఘం ప్రతినిధులు చెబుతున్నమాట అలాగే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ప్రారంభించారు ఇందులో భాగంగానే వాలంటీర్లు అందరూ కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తున్నారు ఎప్పటి నుంచి రేషన్ కూడా నేరుగా అందించబోతున్నారు సో మొత్తానికి పథకాలన్నీ పారదర్శకంగా అందుతున్నాయి ప్రజలకంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధాన కారణం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడున డిసెంబర్ ఇరవై ఒకటి నాడున ఇప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలలో భాగంగానే ఈ గ్రామ సచివాలయ సచివాలయ దినోత్సవాన్ని కూడా నిర్వహించాలి అని నిర్ణయించారు నిజంగా ఇది అభిమానులకు అతిపెద్ద పండగ అని చెప్పాలి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి